హలో గైస్ వెల్కమ్ టు నాక్స్ టీవీ నేను వినందు రీసెంట్గా మనం అఘోరి గురించి అయితే తెలంగాణ రాష్ట్రంలో కానివ్వచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వచ్చు కొన్ని వీడియోస్ కొన్ని వైరల్ వీడియోస్ కొన్ని ఇష్యూస్ కూడా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము ఎప్పుడైతే ఈ అఘోరి అని కూడా నేను అనను ఎందుకంటే ఆయన శ్రీనివాస్ కాబట్టి శ్రీనివాస్ ఎప్పుడైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టాడో ఆయన అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతి నెలకి ఒక ఇష్యూ అయితే ఏదో ఒకటి అవుతూనే ఉంది నిజంగా ఈ శ్రీనివాస్ ఫస్ట్ అయితే నేను ఒక అమ్మాయిని అని చెప్పుకొని బయటకు వచ్చాడు తర్వాత తను ఒక ట్రాన్స్ జెండర్ అని తెలిసింది తెలిసిన తర్వాత కూడా నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికి పోరాడుతున్నాను అది అని మాట్లాడడం చూసాము తర్వాత మళ్ళీ ఆయన్ని ఇక్కడ కొంచెం టెంపుల్స్ లో అది రావడం ఆపడం స్టార్ట్ చేసిన తర్వాత శ్రీనివాస్ చెప్పిన విషయం ఏంటి అంటే నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఎప్పటికో తిరిగి వస్తాను నేను కాశీ వెళ్ళిపోతున్నా అక్కడికి వెళ్ళిపోతున్నా హిమాలయాలకు వెళ్ళిపోతున్నా అని చెప్పడం జరిగింది ఇలా చెప్పి ఒక వన్ టూ డేస్ గ్యాప్ ఇచ్చాడో లేదో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోకి రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి ప్రతిదీ ఇష్యూ రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే అగోరిక్ ఈ శ్రీనివాస్కి సంబంధించి ఒక వీడియో అయితే ఈరోజు సో ఎప్పుడైతే మనము ఈ వీడియో

ఇదైతే రీసెంట్ గా మంగళగిరిలో జరిగిన ఒక వీడియో సో దీంట్లో మనం ఏం చూస్తున్నామంటే క్లియర్ కట్ గా రోడ్ మీద ఆగి ఆగితను అక్కడ గొడవ చేయడము ఇక్కడ ఫీమేల్ పోలీసులు కూడా మనం చూస్తూ ఉన్నాము అసలు ఈ ఏం చేయడానికి శ్రీనివాస్ మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చాడు ఇప్పుడు టెంపుల్స్ ని కాపాడాలి టెంపుల్స్ కి సంబంధించిన ప్లేసులు కాపాడాలి కాబట్టి నేను పోరాటం చేస్తున్నాను మాట్లాడుతున్నాడు నా సనాతన ధర్మం అని కూడా మాట్లాడుతున్నాడు ఇవన్నీ నువ్వు కాపాడు పోరాడు దానికి ఎవరు అడ్డుపడరు కాకపోతే వాళ్ళు మనం ఒక్కసారి విజువల్స్ చూడండి రోడ్డు మీద పోలీసుల్ని కూడా తిరిగి కొడుతున్నాడు అంటే ఒక అఘోరీకి ఎంత శాంతం ఉంటదో ఈయన ఇక్కడ చూపించే ఆగ్రహం మొత్తం కూడా క్లియర్ గా ఈ వీడియోలో అయితే మనం చూస్తున్నాము అక్కడ రోడ్ మీద కూర్చొని గొడవ చేయడం కానివ్వండి ఆ పోలీసులు కొట్టడము అక్కడ ఉన్న వాళ్ళందరినీ తిట్టడము బూతులు మాట్లాడడం ఇదంతా నాన్సెన్స్ అయితే మనం చూసాము అసలు క్లియర్ కట్ గా ఈ శ్రీనివాస్ గురించి మాట్లాడుకోవాలి అంటే గొడవలు చేయడానికి ఈయన నిజంగా ప్రజల్లోకి వచ్చాడా అనే ఒక ఫీల్ అయితే వస్తుంది అది కూడా ఓన్లీ ఈయన చేసే బిహేవియర్ వల్ల నేను కాల్చుకుని చచ్చిపోతాను నేను పెట్రోల్ పోసుకుంటా కిరోసిన్ పోసుకుంటా అని చెప్పి అందరిని బ్లాక్ మెయిల్ చేయడం చూసాము ఇదంతా అయిపోయిన తర్వాత మొన్న కూడా ఏదో టెంపుల్లో కనీసం చిన్న గుడ్డైనా నువ్వు కప్పుకో అలా టెంపుల్లోకి నిన్ను అలో చేయము అని పోలీసులు చెప్పిన మాటకి శ్రీకాళహస్తిలో కూడా పెట్రోల్ కార్ మీద పోసుకుని తన మీద పోసుకుని అక్కడ కూడా గొడవ చేశాడు అక్కడ పోలీసులు అందరూ కూడా భయపడి మళ్ళీ వాటర్ పోసి తనకి ఏదో ఒక వస్త్రం కట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ తనని క్లీన్ చేసి కూడా ఇది చేయడం మనం చూసాం ఇదంతా కట్ చేస్తే అయిపోయిన నెక్స్ట్ డేనే ఈమెకి ఒక విఐపి సెక్యూరిటీతో ఒక ఇరవై మంది పోలీసులు ఆ టెంపుల్లోకి తీసుకెళ్లారు అంటే ఇదంతా నువ్వు ఓన్లీ పబ్లిసిటీ కోసం మాత్రమే చేస్తున్నావా అనే ఫీల్ అయితే నాకు అనిపిస్తుంది అసలు నిజంగా అగోరీవే అయితే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అంటే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కూడా మనం అనుకోవచ్చు కామన్ పీపుల్ కి ఇంత విఐపి దర్శనాలు కానివ్వండి లేకపోతే ఇంత జనాలు పోలీసులు ఇంత హడావిడి ఉండదు కాబట్టి ఓన్లీ ఫేమ్ కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్న ఫీల్ చాలా మంది ఆడియన్స్ వస్తుంది అండ్ ఈ ఇష్యూ ఎప్పుడైతే చేసి పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అని బెదిరించిందో బెదిరించిన తర్వాత మనం కూడా చాలా వీడియోస్ మన ఛానల్లో కూడా పెట్టాము ఆ వీడియోలోకి ఇరవై మంది పోలీసులు మిడిల్లో ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి నడుస్తుంటుంటే విఐపి దర్శనం ఇలాంటి అదృష్టం నాకు మీకు కామన్ పీపుల్ కి రాదు కదా ఏదో ఒక హడావిడో హల్చలో చేస్తే ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు అనిపిస్తుంది ఇప్పుడు యాజ్ ఏ అగోరీగా సనాతన ధర్మాన్ని కాపాడాలి నువ్వు నిజంగా అఘోరీ అలాంటప్పుడు నువ్వు ఎంత శాంతంగా ఉండాలి రియల్ అగోరీలు ఇంత కోపపడరు మనుషులను తిట్టరు నోరు తెరిస్తే బూతులు ఏ అగోరీ నేర్పించారు బూతులు అసలు ఇప్పటి వరకు మనం ఎంతమంది మంది అఘోరీల్ని ఇలా ఇలా బూతులు మాట్లాడే అగోరీస్ అసలు ఉన్నారా ఇది పక్కన పెడితే కామన్గా తను ఇప్పటి వరకు చేసిన ఇష్యూస్ అన్ని ఒక ఎత్తు అయితే వాళ్ళు తిరిగి అక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతున్నాయి ఇక్కడ బస్సులు ఆగాయి రోడ్ మీద వెళ్ళే శబరిమలకి వెళ్ళి అయ్యప్ప స్వాములు కూడా ఆగిపోయి ఇబ్బంది అవుతుంది అని మాట్లాడుతున్నారు ఆమె కార్ మీద అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం ఏంటి అంటే ఈ వీడియోలో డేంజర్ అని రాసింది మీరు కూడా అయ్యప్ప స్వామి మాలేసుకున్నారు కదా తను కూడా ఒక రకమైన దీక్షలో ఉంది కాబట్టి అసలు ఆ డేంజర్ అనేది వేసుకోవడం కరెక్టా అని చెప్పి ఎవరో ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ చేస్తాడనమాట అంటే డే నువ్వు వస్తేనే డేంజర్ అనేది ఇంటెన్షన్ అది ఒక బెల్లు లాగా అనమాట ఎందుకంటే ఈయన ఎప్పుడు వచ్చిన ఏదో ఒక హల్జల్ చేస్తాడు కాబట్టి డేంజర్ ఇది మైండ్ లో పెట్టుకోవాలి సో ఈ శ్రీనివాస్ బిఫోర్ చేసిన ఇష్యూ ఒకటి చూద్దాము సో ఇది ఒక చిన్న వీడియో అనమాట వెళ్తూ వెళ్తూ కూడా కార్ ఎక్కువ రేస్ చేసి ఇక్కడ ఉన్న ఒక అబ్బాయిని జస్ట్ మిస్ ఆ అబ్బాయి అయితే ఈమె ఈయన ఎక్కడ గుద్దేస్తాడు అని ఇంటెన్షన్ తో పాపం ఒక జంప్ చేశాడు చేసిన తర్వాత కూడా అక్కడ ఒక టోల్ గేట్ అయితే వచ్చింది టోల్ గేట్ దగ్గర నుంచి కొంచెం ముందుకు పాస్ అయిన తర్వాత అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు సరే ఆయన ఆపి ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి కామ్ గా పంపించేస్తారు ఈ వీడియో చూస్తే తనని ఏ క్వశ్చన్ చేయకపోయినా కూడా ఇక్కడ కార్ అనేది ఆపడం జరిగింది ఆపిన తర్వాత కూడా కామ్ గా ఉండకుండా వెళ్ళిపోతున్నప్పుడు ఈ వీడియో నార్మల్ గా మీరు ఒక్కసారి ప్లే చేసి చూసినట్టయితే ఇక్కడ పోరి పోలీస్ సైరన్ అది ఎవరు పెట్టుకుంటారు అంటే నీ ఉద్దేశం పోలీసులు రెచ్చగొట్టాలి అనే కదా ఇప్పుడు నీకు విఐపి దర్శనం ఇప్పించారు సరే ఇక్కడ ఆపితే నువ్వు ఏదో ఇష్యూ చేస్తున్నావు కాబట్టి ఇక్కడ కూడా ఆపకుండా సరే వదిలేయండి ఆయనతో మనకెందుకు అని చెప్పి ఆ పోలీసు వాళ్ళు మాట్లాడడం కూడా మనం విన్నాము వదిలేసిన తర్వాత నీకు కార్ ఆపడం ఎందుకు మళ్ళీ నీకు ఓవరాక్షన్ కాకపోతే ఇక్కడికి వచ్చి సైరన్ మోగించాల్సిన అవసరం నీకేంటి అసలు సైరన్ మోగించడానికి నువ్వేమన్నా పోలీస్ డిపార్ట్మెంట్ పర్సన్ వా అసలు పోలీసులకి కాకుండా సైరన్ మోగించే రైట్స్ కామన్ పీపుల్ కి ఉంటాయా అంటే దీని ఇంటెన్షన్ ఏంటి పోలీసులు రెచ్చగొట్టాలి వాళ్ళు అడ్డుకుంటేనో తిడితేనో ఇంకో గొడవ అవుతుంది మళ్ళీ మీడియా అంతా కవర్ చేయాలి ఫోకస్ అంతా నీ మీద ఉండాలి అని ఇంటెన్షన్ తోనే ఇది చేసామని నేనైతే ఫీల్ అవుతున్నాను అండ్ మన గవర్నమెంట్ కూడా ఇవాళ ఒక ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ రోడ్ మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు దిగి రావాలి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలంటే ఆయన ఎందుకు వస్తాడు ఆయన ఎందుకు మాట్లాడతాడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా కామన్ పీపుల్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నాయి అవి మాట్లాడకుండా ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు వెళ్ళిన ప్లేస్ల వల్ల ఒక్కొక్క గోల ఒక్కొక్క రచ్చ చేస్తున్నావు అని ప్రతి ప్లేస్కి వచ్చి పవన్ కళ్యాణ్ గారు నీకు సమాధానం చెప్పాలా అసలు ఫస్ట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే పర్సనల్గా ఫస్ట్ పోలీసుల మీద చెయ్యేసినప్పుడు కూడా పాపం వాళ్ళు ఏమి ఇప్పటికీ మాట్లాడట్లేదు అంత ఛాన్స్ వీడికి ఎందుకు ఇస్తున్నారు వీడు ప్రజల్లో తిరిగితే ఇలాంటి వాళ్ళ వల్ల మనకి హామ్ జరుగుతుందనే మనం మాట్లాడుకోవచ్చు ఫస్ట్ వీడిని కంట్రోల్ చేసి నువ్వు నిజంగా అఘోరివైతే హిమాలయాలకు వెళ్ళి అక్కడ జపాలు చేసుకో పూజలు చేసుకో ఇలా జనాల్లోకి వచ్చి అందరినీ టార్చర్ చేయకని చెప్పి క్లియర్ గా తన్ని ధరేయండి లేదు అంటే ఒక కేసు ఫైల్ చేసి లోపలేయండి పోలీసుల్ని తిరిగి కొట్టే వరకు తనని వదిలేస్తూ ఉంటే అంటే ఇక్కడతో ఆగుతుంది ఇంకా 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 ఈ చాప్టర్ సిరీస్ లా కంటిన్యూ అవుతుంది అని చెప్పి చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు అండ్ మనం ఇంకొక మెయిన్ విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే తిను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విషయంలో కూడా కాన్ఫిడెంట్ గా లేడు తను ఏం మాట్లాడినా ఏం చేసినా ఇప్పుడు సనాతన ఆ సనాతన ధర్మము నా గుడి భూములు నా అందరికీ ఉంటది హిందువులందరికీ కూడా టెంపుల్స్ కాపాడుకోవాలి దేవాలయాలకి సంబంధించిన భూములు కాపాడుకోవాలి అని అందరికీ ఇంటెన్షన్స్ ఉంటాయి అందరు కూడా అదే కోరుకుంటున్నారు ఇప్పుడు నువ్వు దాని గురించి చేయాల్సింది చేయకుండా తినొచ్చిన తర్వాతే ఎక్కువ గుడుల్లో ఇష్యూస్ అవ్వడము ఇవన్నీ చూస్తుంటే అంటే ఇంటెన్షనల్గా తిన వెనక ఎవరైనా ఉన్నారా ఈ గొడవలన్నీ పెట్టి మళ్ళీ పొలిటికల్గా దీన్ని ఏమైనా ఇష్యూ చేయడానికి ట్రై చేస్తున్నారా అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషను ఈ శ్రీనివాస్ ఎక్కడికి వచ్చినా కూడా ఇప్పుడు కూడా బట్టలు లేకుండా రోడ్డు మీద నువ్వు అబ్బాయి అయితే అబ్బాయిలానే ఉండు ఎందుకు అమ్మాయి లాగా సర్జరీలు చేయించుకొని రెస్పెక్ట్ ఇస్తా సనాతన ధర్మంకి అది ఇది అని మాట్లాడుతున్నావు నగ్నంగా నువ్వు తిరుగుతూ అమ్మాయిలు పరువు తీస్తున్నావు తప్ప అమ్మాయిలకి ఏం రెస్పెక్ట్ ఇస్తున్నావు నిన్ను చూసి నేర్చుకునేలా ఉండాలి కానీ నీ బాడీని చూసి ఎంటర్టైన్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దయచేసి నువ్వు అమ్మాయిలు పరువు తీయకాల నగ్నంగా తిరిగి నీకు నిజంగా తిరగాలనుకుంటే మళ్ళీ సర్జరీ చేయించుకొని మళ్ళీ మగాడిలా మారి అప్పుడు ఇప్పుకొని తిరుగు నీకు అంతగా తిరగాలని ఉంటే దయచేసి ఫస్ట్ నువ్వు ఉమెన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎక్స్పోజింగ్ ఏదైతే ఉందో అది ఆపితే మంచిదని అనుకుంటున్నాము అసలు ఇలా తిరిగే వాళ్ళని ఇలా పోలీసుల మీద రివర్స్ లో తిరిగి కొట్టే వాళ్ళని జనానికి ఇబ్బంది కలిగించే మనుషుల్ని గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ఒకసారి పట్టుకుని తన్ని లోపలేయండి తన సైడ్ నుంచి వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్గా తెలుస్తుందేమో అంటే తనకి నిజంగా మైండ్ సెట్ సరిగ్గా లేక ఇవన్నీ చేస్తున్నాడా లేకపోతే ఇంటెన్షనల్గా ఎవరైనా ఉండి చేయిస్తున్నారనేది క్లారిటీ వస్తుంది అండ్ మనం ఫైనల్గా మాట్లాడుకుంటే ఏది ఏమైనా కూడా ఈ అఘోరి శ్రీనివాస్ అని చెప్పుకు తిరిగే ఈ పర్సన్ చాలా డేంజరు హార్మ్ఫుల్ ప్రజలకి ఎందుకంటే గా వెళ్ళిపోతున్న లైఫ్లో ఈయనొచ్చి ఏదో ఒక నెగిటివ్ సెన్స్ క్రియేట్ చేసి గుడులు ధర్మాలు అని చెప్పి లేని ఇష్యూస్ని పెద్దవి చేసి ఇలా తిరగడం అయితే కరెక్ట్ కాదు ఇప్పటికైనా పోలీస్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఈ ఇష్యూస్ని ఇక్కడతో ఆపేలాగా కొంచెం దీనికి అడ్డుకట్ట కడితే బాగుంటుంది అని చెప్పి నేనైతే ఫీల్ అవుతున్నాను మరి ఈ శ్రీనివాస్ ఇంకెన్ని చేస్తాడో అసలు ఒక గవర్నమెంట్ ఉద్యోగి పోలీస్ అంటేనే ప్రజలను కాపాడే వ్యక్తి అటువంటి పర్సన్ కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకుండా తిరిగి కొడితే ఇంకా కామన్ పీపుల్ ఆమె ఏం చేయకుండా ఎందుకుంటది ఏమైనా అంటే నేను చేతబళ్ళి చేస్తా బ్లాక్ బ్లాక్ మ్యాజిక్లు చేస్తా నిన్ను శపిస్తా నాశనం చేస్తా నోరు తెరిస్తే పచ్చి బూతులు అమ్మనా బూతులు మాట్లాడుతుంది ఇలా మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేయడం మనం ఎంతవరకు కరెక్ట్ ఆ వాడికి అంత రెస్పెక్ట్ ఇవ్వడం అవసరమా అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు ఇటువంటి వాళ్ళని గుళ్ళల్లోకి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ఏంటి అనేది కొంచెం ఇప్పుడైనా పెట్టి ఆలోచించండి ఏదైనా గుడికి వస్తే నువ్వు బట్టలు కప్పుకుండ్రా వచ్చి అక్కడ పెట్రోల్ పోసుకుంటా కిరోసిన్ పోసుకుంటా చచ్చిపోతా నిజంగా చచ్చిపోయే వాళ్ళు ఎవరో చచ్చిపోతామని మాట్లాడరు నువ్వు బెదిరించో భయపెట్టో బ్లాక్మెయిల్ చేసో ఏదో పబ్లిసిటీ సాధించాలనో లేకపోతే ఏదో ట్రై చేస్తున్నావు నువ్వు ఏ ఇంటెన్షన్తో వచ్చావో అది క్లియర్ గా మనుషులకు చెప్పేస్తే అంతేగాని నా గుడులు నా రక్షణ అని చెప్పి ఇలా బ్లేమ్ అయితే చెయ్యకమ్మా అందరినీ అండ్ అలానే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక్కసారి ఆమెను లోపల పెట్టి ఆ వాడిని లోపల పెట్టి తన్నో లేకపోతే ఏదో ఒకటి చేసో అసలు నిజ నిజాలు ఏంటనేది కనుక్కోండి దయచేసి అలా రోడ్ల మీద మాత్రం ఆ శ్రీనివాస్ని వదిలేకండి ఇన్ కేసు రిపోర్ట్స్ ఏమన్నా పిచ్చి ఉంది అని తెలిస్తే మాత్రం తీసుకెళ్లి ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ చేయండి ఇలా వీడియోలు చేసి ఎవరైనా మాట్లాడితే నేను చెప్పిస్తా మీ ఛానల్ని నాశనం చేస్తా మిమ్మల్ని అది చేస్తా అంటే ఎవరికి ఏం కాదు ఇక్కడ సో దీని మీద కొంచెం రిక్వెస్టింగ్ గా అడిగేది ఏంటి అంటే ప్రభుత్వం కానివ్వండి పోలీసు వాళ్ళు కానివ్వండి కొంచెం స్ట్రిక్ట్ గా సీరియస్ యాక్షన్ తీసుకుని ఏం జరుగుతుంది శ్రీనివాస్ ఎంత ఎందుకు వచ్చాడు ఏం చేస్తున్నాడు అనేది క్లియర్గా కొంచెం ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్